హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రైస్ టు సేల్స్ రేషియో గురించి మాట్లాడుకుందాం. సో ప్రైస్ టు సేల్స్ రేషియో గురించి నేను ఆల్రెడీ మనం ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేశాం కదా లాస్ట్ సండే. ఆ లైవ్ స్ట్రీమింగ్లో నేను ప్రైస్ టు సేల్స్ గురించి మాట్లాడాను, అలాగే పెగ్ రేషియో డిమార్ట్ గురించి నేను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రైస్ టు సేల్స్ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో యూస్ చేసి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ యూస్ చేసి విఐపి ఇండస్ట్రీస్లో తీసుకొని మనం ప్రైస్ టు సేల్స్ తీసుకుందాం. సో ప్రైస్ టు సేల్స్ ఎగ్జాంపుల్, సో ప్రైస్ టు సేల్స్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే మనం ప్రైస్ టు సేల్స్ రేషియో వల్ల ఏమి ఇన్ఫర్ చేస్తాం అనేది మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకుముందు చేసిన వీడియోస్ చూడండి. ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి అనే విషయం మీద నేను విస్తారంగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈవీఏ బిట్ట, తర్వాత పిఈ రేషియో, ఆర్ఓసిఈ, సో డెట్ బర్డెన్ రేషియో, అలాగే ఇలాగ మనకి ఎన్నో మన రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి, సో ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, డీప్ ఇండస్ట్రీస్ మీద, ఫోర్స్ మోటార్స్ మీద, అలాగే మనకు జైడస్ వెల్నెస్ మీద, తర్వాత అశోక్ లేల్యాండ్ మీద, ఇలాగ టాటా మోటార్స్, సిడిఎస్ఎల్, తర్వాత బాంబే బర్మా ట్రేడింగ్ కంపెనీ, సో ఇలాగ ఎన్నో కంపెనీస్ని నేను అనలైజ్ చేయడం జరిగింది. చాలా వీడియోస్ నేను చేశాను, సెక్టర్స్ని అనలైజ్ చేశాను. ఓకే, సో ఈ వీడియోస్ తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. లైవ్ స్ట్రీమింగ్స్లో నేను కొన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడాను, కొన్ని అప్కమింగ్ మల్టీవ్యాగర్స్, ఇంకా మిడ్ క్యాప్స్, అవన్నీ కూడా నేను లైవ్ స్ట్రీమింగ్స్లో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా మిగతా వీడియోస్ చూడండి. అలాగే మన ఛానల్కి ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింక్ ఈక్విటీ, నా పేరు రాఘవేంద్ర. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇక్కడ నేను విఐపి ఇండస్ట్రీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రైస్ టు సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాను. జనరల్గా ప్రైస్ టు సేల్స్ మనకి స్క్రీనర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ నేను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ప్రైస్ టు సేల్స్ రేషియో అంటే ఏంటంటే, ప్రైస్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటాం ఇక్కడ. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై సేల్స్ అనమాట. సేల్స్ అంటే ఆ సేల్స్లో వచ్చిన రెవెన్యూస్ అనమాట. సో ఈ రెండు పారామీటర్స్ కూడా మనకి ఈజీగా అక్కడ స్క్రీనర్లో అవైలబుల్గా ఉంటాయి. సో మెయిన్గా ఈ ప్రైస్ టు సేల్స్ రేషియో ఎందుకు తీసుకుంటారంటే, ఇది కూడా వన్ ఆఫ్ ద వాల్యుయేషన్ రేషియో అనమాట. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న పెగ్ రేషియో, ఆ తర్వాత పిఈ రేషియో, ఈవీ ఎబిటా రేషియో, అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్, క్యాష్ ఫ్లోస్ గురించి కూడా నేను వీడియోస్ చేయటం జరిగింది. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ మీద కూడా వీడియోస్ నేను చేశాను. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చాలా ఇంపార్టెంట్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనకి. సో ఇవన్నీ కూడా వాల్యుయేషన్ రేషియోస్ అనమాట. సో అలాగే ప్రైస్ టు సేల్స్ రేషియో కూడా ఒక వాల్యుయేషన్ రేషియో. ఈ డ్రాబ్యాక్స్ చెప్తాను ప్రైస్ టు సేల్స్ రేషియో వల్ల ఏంటంటే, మనకి ప్రైస్ కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ, కరెంట్ ప్రైస్ కానీ, మనకి సేల్స్, ఈ రెండింటి మధ్య రేషియోనే ఇది కంపెనీకి డెట్ ఎంత ఉంది, ఇది బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉందా లేదా, లేకపోతే క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఇందులో పట్టించుకోరు. సో అందుకనే ఇది లీస్ట్ అనమాట యూస్ చేసేది. సో జనరల్గా మనకి ప్రైస్ టు సేల్స్ రేషియో 1.5 నుంచి 3 మధ్యలో ఉంటే మంచిదని చెప్తారు. ఓకే, సో అది ఒకసారి గమనించండి మీరు. సో ప్రైస్ టు సేల్స్ రేషియో మనకి ఎలాంటి ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే, కంపెనీస్ని కంపేర్ చేసేటప్పుడు, సేమ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ని కంపేర్ చేసేటప్పుడు, ఈ కంపెనీకి గ్రోత్ ఎలా ఉంది అనే విషయాలు మనకి, ఎస్పెషల్లీ కంపెనీ మంచిదయ్యి. ఓకే, సో ఫస్ట్ కంపెనీ మంచిది అవ్వాలంటే ఏంటి, సాల్వెన్సీ రేషియోస్ అన్నీ పూరించాలి. సాల్వెన్సీ రేషియో అంటే డెట్ టు ఈక్విటీ, తర్వాత మనకి డెట్ టు ఈక్విటీ రేషియో, డెట్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో, దాన్ని డెట్ బర్డెన్ రేషియో, అవన్నీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. అలాగే మనకి సాల్వెన్సీ రేషియోస్లో మనకి ఉంటాయి కదా, మనకి సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అని, సో ఇవన్నీ కూడా బాగుండాలి. అలాగే మిగతా పారామీటర్స్ అన్నీ కంపెనీ బాగుంటే కనుక, అప్పుడు ఈ కంపెనీకి మనం ఈ సేల్స్ ఎలా గ్రో అవుతున్నాయి అనే విషయం, మనం మార్కెట్ క్యాపిటలైజేషన్కి సేల్స్కి రిలేషన్ ఏంటో తెలుసుకోవడానికి, అన్నీ బాగున్నప్పుడు లాస్ట్లో చూడవలసిన రేషియో ఇది, ప్రైస్ టు సేల్స్ రేషియో. సో ఈ రేషియోలో మనకి ఏంటంటే, ఈ కంపెనీకి ఒక సేల్, ఒక రూపాయి సేల్ ఈ కంపెనీ చేస్తుంటే మనం ఎంత మనీ ఇస్తున్నాం అనేది ప్రైస్ టు సేల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ఒక రూపాయి చేస్తుంది అనుకోండి, ఒక రూపాయి సంపాదిస్తుంటే మనం ప్రైస్ టు అంటే ఒక రూపాయి సేల్స్కి మనం 4.5 రూపాయలు ఇస్తున్నామని. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం ఒక కంపెనీ, అంటే ఈ ప్రైస్ టు సేల్స్ రేషియోలో ఏంటంటే, ఒక కంపెనీ, ఈ కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ విఐపి ఇండస్ట్రీ, ఇక్కడ చూడండి ప్రైస్ టు సేల్స్ రేషియో మీకు కనపడుతుంది కదా. ఈ కంపెనీకి మనం 4.5 రూపీస్ ఉంది కదా, 4.5 ఉంది కదా. అంటే ఒక ఈ కంపెనీ ఒక రూపాయి సేల్స్ చేస్తుంటే మనం 4.5 రూపాయలు పే చేస్తున్నామని. అలాగే ఇక్కడ తెలుసు కదా మనకి పిఈ అంటే తెలుసు కదా, ఒక కంపెనీ 1 రూపీ సంపాదిస్తుందంటే మనం 45 రూపాయలు ఇచ్చి కొంటున్నామని. అలాగే ప్రైస్ టు సేల్స్ కూడా
ఒక ఈ కంపెనీ ఒక రూపాయి సేల్ చేస్తుంటే మనం 4.5 రూపాయలు పెట్టి కొంటున్నాం అన్నది ప్రైస్ టు సేల్స్ రేషియో అంటే. ఓకే, జనరల్గా 1.5 నుంచి 3 వరకు ఉంటే మంచిదని చెప్తారు. ఓకే, సో దీనికి మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకోండి. ఇక్కడ విఐపి ఇండస్ట్రీస్ మనం 7,000 crores అనుకుందాము. సో ఇక్కడ క్యాలిక్యులేటర్లో మనం 7,000 crores రాసుకుందాం. సో 7,000 crores ఉంది కదా, సో 7,298 ఉంది. ఓకే, 7,300 వేసుకుందాం. సో 7,300 డివైడెడ్ బై ఇప్పుడు ఈ ఇయర్ లేటెస్ట్గా మనకి తీసుకున్న సేల్స్ అనమాట. సో ఇక్కడ తెలుసు కదా 2018లో ఇది 1,400 crores సేల్స్ తీసుకుంది. బట్ మనం ట్రైలింగ్ 12 మంత్స్, ట్రైలింగ్ 12 మంత్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ చూడండి క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ 4ని యాడ్ చేశారనుకోండి 338. ఓకే, ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ అనమాట, 338, 360, 351, 840 ఈ 4ని యాడ్ చేస్తే వచ్చేది ట్రైలింగ్ 12 మంత్స్ అనమాట. సో 1620. సో ఈ రెండింటిని డివైడ్ చేద్దాం, 1620. ఇప్పుడు మనకి ఎంత వాల్యూ వస్తే అది ప్రైస్ టు సేల్స్ రేషియో. ఓకే, 4.5 టైమ్స్. సో ఇక్కడ మనకి స్క్రీనర్లో కూడా 4.5 టైమ్స్ అనే చూపిస్తుంది. సో ఈ విధంగా మనం అంటే ఇక్కడ ఏంటంటే ఒక రూపాయి సేల్స్ కనుక విఐపి ఇండస్ట్రీస్ ఒక రూపాయి సేల్స్ కనుక చేస్తుంటే మనం ఆ సేల్స్కి గాను మనం 4.5 రూపాయలు పెట్టి కంపెనీని కొంటున్నామని దాని అర్థం. ఓకే, సో అది అది ఈ సేల్స్ ప్రైస్ టు సేల్స్ రేషియో. సో వాల్యుయేషన్స్లో లాస్ట్లో చూడండి, అలాగే ప్రైస్ టు సేల్స్ రేషియో కంపేర్ చేయండి సేమ్ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ విఐపి, సఫారీ, ఇలాంటి రెండింటికి ఇలాంటి కంపారిజన్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ప్రైస్ టు సేల్స్ రేషియో కూడా వాల్యుయేషన్ రేషియో, బట్ లాస్ట్ ఈ ప్రైస్ టు సేల్స్ ఫస్ట్ వాల్యుయేషన్స్లో మనకి ఇంపార్టెంట్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్, ఆ తర్వాత ఈవీఏ బిట్ట, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, మనం డిస్కస్ చేసాం కదా పెగ్ రేషియో, ఆ తర్వాత పిఈ రేషియో. సో ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ప్రైస్ టు సేల్స్ రేషియోలో మనం ఇది ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఏ కంపెనీకైనా కానీ ఏ కంపెనీ యొక్క ప్రైస్ టు సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా కానీ మీరు ఇక్కడికి వెళ్ళండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది, దాన్ని డివైడెడ్ బై ఈ లేటెస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్ వాల్యూ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి మార్చి 2018లో ఉంది కదా, ఆ వాల్యూ అయినా తీసుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ ట్రైలింగ్ 12 మంత్స్, 1620 ఉంది కదా, అలాగే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంకొక కంపెనీకి కావాలనుకోండి, ఫాస్ట్గా వేసి చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ సఫారీ ఇండస్ట్రీస్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి 1767 ఉంది. ఓకే, సో 1760 అనుకుందాం దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై ట్రైలింగ్ 12 మంత్స్. ఇక్కడ చూడండి ట్రైలింగ్ 12 మంత్స్ 506. ఓకే, సో 506 వేస్తాను. ఓకే, 506. ఓకే, సో దీనికి 3.45 అనమాట. సో ఓకే, సో ఈ కంపెనీకి మనం 1 రూపాయి సేల్స్ కోసం మనం 3.5 రూపాయలు పెట్టి ఈ కంపెనీని కొట్టాము. సో సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది కదా, 3.5 వచ్చింది, మనకు కూడా 3.5 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏ కంపెనీ యొక్క ప్రైస్ టు సేల్స్ రేషియో అయినా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే అన్నిటికంటే ముఖ్యం మీరు లైక్ చేయండి ఈ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే కామెంట్స్ తప్పకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.